హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇది సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మీకు ఇప్పుడు చూపిస్తుంది ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇన్ ఫ్రంట్ మనకున్నది 40 ఫీట్ రోడ్డు, ఫ్లాట్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది 30 ఫీట్ రోడ్ అండి. టూ సైడ్స్ రోడ్ ఉంటాయి ఈ ఫ్లాట్కి. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో మీకు పైనుంచి చూపిస్తాను నేను క్లియర్గా. ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఈ ఆపోజిట్లో ఉన్నది అక్కడ మనకి అది విఎన్ఆర్ కాలేజ్ అండి. ఇవి రుద్ర విల్లాస్, ఇవి రుద్ర మై విలేజ్ విల్లాస్ ఇవన్నీ. సో దీనికి ఆపోజిట్లో ఇప్పుడు ఇది ఉన్నది ఈ ప్రాజెక్ట్ అండి, నేను ఇప్పుడు చూపిస్తున్న అపార్ట్మెంట్స్ ఇది. సో లొకేషన్ అంతా ఇలా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అంతా. ఈ ఫ్లాట్ లైక్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఆల్ ప్రీమియం లగ్జరీ 2 and 3BHK ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్. మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇవి. ఎంట్రన్స్ గేట్ నుంచి మీకు కాంపౌండ్ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ ప్లాంటేషన్ కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అంతా ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ ఇది చూపిస్తూ మీకు ఇప్పుడు ఎమ్యూనిటీస్ చెప్తానండి, ఇందులో స్పెషల్ ఎమ్యూనిటీస్ ఏముంటాయని. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంది అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది, ల్యాండ్స్కేపింగ్ అండ్ మనకి సెపరేట్గా డ్రింకింగ్ వాటర్ పాయింట్ ఉంటుందండి కిచెన్లో. అండ్ 24 అవర్స్ సెక్యూరిటీ మనకి. 100% వాస్తు ఫ్లాట్ అండి ఇది. ఇప్పుడు మీకు చూపిస్తుంది కాన్ఫరెన్స్ హాల్ ఇది. దీనికి మనకి పక్కనే జిమ్ కూడా ఉందండి, జిమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఇందులో మనకి హై అండ్ లిఫ్ట్ వస్తుందండి. దీనికి ఆపోజిటే మనకి స్టెప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు జిమ్ చూపిస్తాను. ఇది జిమ్ అండి. సో ఇందులో మనకి మొత్తం జిమ్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్తో వస్తుంది ఇది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్లాట్ లొకేషన్ వచ్చి ప్రగతి నగర్. దీనికి మనకి ఆపోజిట్లోనే విఎన్ఆర్ కాలేజ్ ఉంది అండ్ అన్ని స్కూల్స్ నియర్ బై ఉన్నాయండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ జస్ట్ ఇన్ 2 కిలోమీటర్స్, యూనిసెన్ స్కూల్ కూడా 2 కిలోమీటర్సే, అండ్ ఓక్రిజ్ పబ్లిక్ స్కూల్ మనకి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇది కారిడార్ చూపించాను కదా, ఇది ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది చూడండి. మీకు మనకి మొత్తం ఇండిపెండెంట్లా ఉంటుంది, ఫ్లాట్కి ఫ్లాట్కి డిస్టెన్స్ ఇలా ఉంటుందండి. సో మీకు కంప్లీట్ ఐడియా రావడానికి నేను క్లియర్గా చెప్తున్నాను. అవి మొత్తం 5 ఫ్లోర్స్ అండి. ఫ్లోర్కి 8 ఉంటాయి, 2 3BHK, మిగతా అన్నీ 2BHK, 3BHK అన్నీ అయిపోయండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది నేను ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. ఇది టీవీ యూనిట్ అండి. ఇది మొత్తం మనకి వుడ్ వర్క్తో వస్తుంది అండ్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడీ లైట్స్తో పాటు ఈ ఫ్లాట్ వస్తుంది మనకి. ఇంటీరియర్ డిజైనర్తో చేసిన వుడ్ వర్క్ అండి ఇది. ఫినిషింగ్ అంతా సూపర్ ఉంది అండ్ క్వాలిటీ కూడా హై క్లాస్ క్వాలిటీ ఇది. ఇది 1180 SFT, 1180 SFT ఇది. దీని ప్రైస్ వచ్చి 5,500 per SFT ప్లస్ 5 lakhs ఎమ్యూనిటీస్ అండి, స్లైట్లీ నెగోషియబుల్. ఇందులో చేసిన వుడ్ వర్క్ ప్లస్ సీలింగ్ కాస్టే 7 lakhs rupees అండి. ఇందులో మనకి మెయిన్గా హాల్, డైనింగ్ ఏరియా, కిచెన్, 2 బెడ్రూమ్స్, 1 మాస్టర్ బెడ్రూమ్, 1 చిల్డ్రన్ బెడ్రూమ్, అండ్ యూటిలిటీ ఏరియా, 1 బాల్కనీ వస్తుంది. బాల్కనీ మనకి రోడ్ సైడ్కి వస్తుందండి, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది క్రాకరీ అండి, క్రాకరీ యూనిట్ కూడా వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్స్ అండ్ డిజైన్ కూడా. ఈస్ట్ ఫేసింగ్లో ఇది ఒక్కటే ఫ్లాట్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ఇంకింత కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ ఫ్లాట్ మనకి 2nd ఫ్లోర్లో ఉంటుంది, 206 ఫ్లాట్. ఇది రెడీ టు మూవ్ అండి. సో మీరు కిచెన్ కూడా చూస్తున్నట్టయితే కలర్స్ అన్నీ చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ వెల్ డిజైన్డ్ ఫినిషింగ్ వర్క్ అండి. వుడ్ వర్క్ అయితే ఇంటీరియర్ డిజైనర్స్ చేశారు ఈ వర్క్ అంతా. ఇది యూటిలిటీ ఏరియా మీకు ఇప్పుడు చూపిస్తుంది. ఇది మనకి కారిడార్ సైడ్ వస్తుందండి. సో మీరు క్రాకరీ యూనిట్ కూడా చూసారు కదా ఇక్కడ. ఇది డైనింగ్ ఏరియా అండి, ఇది క్రాకరీ యూనిట్. ఇప్పుడు మీకు కామన్ వాష్రూమ్ చూపిస్తాను. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ డోర్స్ కూడా ఇక్కడ చాలా క్వాలిటీ డోర్స్ అండి ఇవన్నీను. ఇందులో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పెషల్గా డిజైన్ చేశారండి. మనకి వాల్పేపర్తో వస్తుంది. ఇందులో కూడా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇందులో కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. ఇటు సైడ్ మనకి వాల్పేపర్తో వస్తుందండి. సేమ్ మనకి ఆపోజిట్లో టీవీ యూనిట్ కూడా వస్తుంది. ఇది మనకి కబోర్డ్స్ అండి, చూసారు ఇది టీవీ యూనిట్. ఇక్కడ కబోర్డ్స్ కూడా మనకి పైన కింద సిస్టమ్ కాకుండా డైరెక్ట్గా పై వరకు ఉంటాయండి, చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది కన్స్ట్రక్షన్ వైజ్ క్వాలిటీ వైజ్ నో కాంప్రమైజ్ అండి మొత్తం అపార్ట్మెంట్కి ఫ్లాట్స్ అన్నీ. ఈ పైన కబోర్డ్స్ కూడా ప్రెస్సింగ్వి, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. సో ఇలా ప్రెస్ చేస్తే మనం సో ఈజీ టు యూజ్ ఇవన్నీను. సో అండ్ మనం ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి మీకు మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ అంతా చాలా క్లియర్గా చూపిస్తానండి.
ఇక్కడ మనకి డ్రెస్సింగ్ యూనిట్ కూడా చాలా పెద్దగా వచ్చింది, విత్ ఇన్నఫ్ షెల్ఫ్స్తో వచ్చింది. కింద మనకి బాక్సెస్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్గా ఇదండి లుక్ మాస్టర్ బెడ్రూమ్ది. ఇప్పుడు మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీనికి మనకి బాల్కనీ వస్తుంది రోడ్ సైడ్ది, మెయిన్ ఎంట్రన్స్ రోడ్ సైడ్ది వస్తుంది. ఈ ఫ్లాట్ మొత్తం మనకి ఎక్కడ కబోర్డ్ వర్క్స్ చూసుకున్నా ఆ కలర్స్ అనేవి చాలా డీసెంట్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి. సో అందుకని ఇది కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మీకు ఐడియా వస్తుంది ఎలా ఉంది అని చెప్పి. సో రూమ్ అంతా ఇలా ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది పైన మనకి పింక్ కలర్ ఎల్ఈడి లైట్స్తో వచ్చిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. సో ఇప్పుడు బాల్కనీ చూపిస్తున్నా మీకు. ఇది రోడ్ సైడ్ బాల్కనీ అండి. ఆ క్రాస్ వర్క్ మనకు ఉంటుంది, లాస్ట్ వర్క్ ఉంటుంది మనకి. చిన్న లొకాలిటీ అంతా మనం ఈ బాల్కనీ నుంచి చూడొచ్చు. అవి రుద్ర విల్లాస్ అవి. సో ఇది ఎవరికైనా నచ్చినట్టయితే మీ కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇందులో మనకి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ ఒకటే ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో నేను నా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వారు కాంటాక్ట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ ఫర్ మోటివేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.